హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ ప్రమోద్ చాలా రిక్వెస్ట్లు వచ్చినాయి ఈ రెసిపీ చేయమని అదేంటంటే వెజిటేరియన్ బిర్యానీస్ లో అండ్ పులావ్స్ లోకి వెజిటేరియన్ షేర్వా చేయమని ఇది బిర్యానీస్ పులావ్స్ లోకే కాదండి ఫ్రైడ్ రైస్ పరాటాస్ చపాతీస్ లో కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ బిర్యానీస్ పులావ్స్ లోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు అద్దరిపోతుంది ఇంగ్రీడియంట్స్ కూడా అన్ని మన ఇంట్లో ఉండేవి ఏ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వాడనవసరం లేదు ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మన వెజిటేరియన్ షేర్వా ఎలా చేసుకోవాలో చూసేద్దాం లెట్స్ స్టార్ట్ షేర్వా చేసుకోవడానికి ముందుగా ఒక పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి సో దానికోసం ఒక మిక్సర్ జార్లో మూడు బాగా పండినటువంటి నాటు టొమాటోలు తీసుకోండి ఇందులోనే కొబ్బరి చిప్పలో మూడో వంతు కొబ్బరి తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి కొబ్బరి ఎక్కువ వేస్తే డామినేట్ చేసేస్తుంది కాబట్టి కరెక్ట్ క్వాంటిటీలో మాత్రమే వేసుకోవాలి ఆ తర్వాత ఒక 10 జీడిపప్పులు వేసుకోండి జీడిపప్పులు మంచి సిల్కీ టెక్స్చర్ రావడానికి ఆ తర్వాత ఒక టీ స్పూన్ నువ్వులు వేసుకోండి నువ్వులు కూడా మంచి చిక్కదనం రావడానికి హెల్ప్ చేస్తాయి ఆ తర్వాత ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసేసుకొని ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి పేస్ట్ మాత్రం సిల్కీ స్మూత్గా ఉండాలి ఆ తర్వాత ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని ఒక కడాయిలో లేదా బాండిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కాక 1 ఇంచ్ దాల్చిన చెక్క 1-8 లవంగాలు వేసుకోండి ఇంకా ఏ మసాలా దినుసులు వాడక్కర్లేదు ఆ తర్వాత రఫ్గా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు టోటల్గా బ్రౌన్ అవ్వక్కర్లేదు కానీ బ్రౌన్ అవ్వడం స్టార్ట్ అవుతున్నాయి అనే స్టేజ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఎగ్జాక్ట్గా ఇలా అన్నమాట ఆ తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కరివేపాకు ఒకసారి చిటపటలాడించి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్రాక్సిమేట్గా 2-3 మినిట్స్ పడుతుంది పచ్చివాసన అంతా పోయాక 1/2 టీ స్పూన్ పసుపు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు యాక్చువల్ స్పైసెస్ 1 టీ స్పూన్ కారము 1 టీ స్పూన్ ధనియాల పొడి అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకోండి ఈ స్పైసెస్ని కూడా ఆయిల్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది అలాగే గ్రేవీలో మిక్స్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటో కొబ్బరి పేస్ట్ ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి అంటే 100 ml ఆ తర్వాత అంతా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ హైలో పెట్టేసి ఇవి బాగా ఉడకడం స్టార్ట్ అవ్వనివ్వాలి ఇలా చేయడం వల్ల పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు 1/2 కప్పు తరిగిన పుదీనా వేసుకోండి పుదీనా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఈ షేర్వాలో అలాగే 1 పిడికెడు తరిగిన కొత్తిమీర పుల్లదనం కోసం 1 ఫుల్ నిమ్మకాయ పిండుకుంటున్నాను మనం సాలన్లో అయితే ఏం చేస్తాం చింతపండు వేస్తాము కానీ ఈ షేర్వాలో నిమ్మకాయ పులుపు బాగుంటుంది కాబట్టి 1 ఫుల్ నిమ్మకాయ పిండుకుంటున్నాను మీకు ఎక్కువ పుల్లదనం ఇష్టం లేనట్లయితే 1/2 నిమ్మకాయ మాత్రమే పిండుకోండి ఆ తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఒకసారి చిక్కదనం చూసుకోండి బాగా చిక్కగా ఉంది కదా సో ఇప్పుడు మళ్ళీ 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అంటే 500 ml వాటర్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చిక్కదనం చూసారా ఆల్మోస్ట్ వాటరీగా ఉంది ఈ స్టేజ్లో ఇలాగే ఉండాలి అప్పుడే మనకి మరిగాక కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో 1-20 మినిట్స్ పాటు మరిగించుకోవాలి అసలు అయితే హోటల్స్లో బొగ్గుల సెగ మీద 1 గంట పాటు అలా వదిలేస్తారు నెమ్మదిగా కుక్ అయ్యి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మనం గ్యాస్ స్టవ్ మీద చేసుకుంటాం కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద 1-20 మినిట్స్ అయినా మరగనివ్వాలి అప్పుడు చాలా బాగుంటుంది ఫ్లేవర్స్ అన్నీ బాగా రిలీజ్ అవుతాయి అలా 20 మినిట్స్ మరిగించుకున్నాక ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోండి ఆయిల్ అంతా పైకి తేలి చూడడానికి చాలా చాలా బాగుంటుంది అలా చేయడం వల్ల అండ్ కన్సిస్టెన్సీ కూడా చూసారా కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా బిర్యానీస్లోకి పులావ్స్లోకి కలుపుకొని తింటే అదరోహో అనాల్సిందే పుల్ల పుల్లగా ట్యాంగీ ట్యాంగీగా కారం కారంగా ఆహా ఎంత బాగుంటుందో ఈసారి మీరు కూడా బిర్యానీస్ పులావ్స్ లేదా ఇండియన్ ఫ్రైడ్ రైసెస్ చేసుకున్నప్పుడు ఈ షేర్వాతో ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఆ ఫీడ్బ్యాక్ ఏంటో మా కమెంట్ సెక్షన్లో లేదా ఇన్స్టాగ్రామ్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి మీరు మమ్మల్ని ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో